కనుక ఇవాళ చదువుకున్నటువంటి ఈ నాలుగు శ్లోకాలని జాతకంగా ఒకసారి రాగయుక్తంగా అనుకుందాం. ప్రకృత్యా రక్తాయ స్తవ సుదతి దంత చదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులా మధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయ స్మితజ్యోత్స్నాచాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీదతి రసతయా చెంచు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరీ రామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృశం కాంచికధియా అవిశ్రాంతం పత్యుర్గుణగణకథామ్రేడన జపా జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయా స్ఫటిక దృషదచ్చచ్చ విమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైశ్చండాం సత్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూరసకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూలకబళాః. అద్భుతమైనటువంటి శ్లోకాలు నిరంతరము కూడా చదువుకుంటూ ఉండడం వల్ల లౌకికమైనటువంటి జిజ్ఞాసలు తగ్గి పారమార్థిక వృద్ధి ప్రతి వాళ్ళకి కూడా కలుగుతుంది. అటువంటి శ్లోకాలు మరో వచ్చే ఎపిసోడ్లో మరో కొన్ని శ్లోకాలతో మళ్ళీ అందరం కూడా కలుద్దాం. అంతవరకు అందరికీ శ్రీమాత్రే నమః.